పవన్ కళ్యాణ్ సార్ అంటే ఫస్ట్ సినిమా యాక్టరు, పార్ట్ టైం పొలిటీషియన్ ఉండే కదా ఓట్ల ముందు దాకా. కానీ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ అయి డిప్యూటీ సీఎం అయ్యిండు. ఇక రేపు రేపు సారు ఆంధ్ర అప్పులు ఆస్తుల లెక్కలు చూసి ఆడిటర్ కాబోతుండుల్లా. నేనుగా చెప్పేది స్వయంగా సారే చెప్పండి ముచ్చట. ఆడిటర్ కాబోతుండు కాదు, ఆల్రెడీ అయ్యిండట కూడా. పిఠాపురంలో పింఛన్లు వంచి కాడ పెట్టిన సభల ఈ ముచ్చట బయట పెట్టిండు. నేను 800 కోట్లు సంపాదించాను లాస్ట్ 10 ఇయర్స్. నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు 100 పైన కోట్లే ట్యాక్స్ కట్టుంటాను. అలాంటి నేను నా ఆడిటర్ ఏదని చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు నాకు. ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి, ఇవి ఉంటాయి, ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపోటు వచ్చేసేది. ట్యాక్స్ ఎంత కట్టాలి చెప్పండి అనేవాడు. నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిటర్తో కూర్చున్నదే నా అకౌంట్లో చూసుకుంది గంట గంటలో ఉంటుంది, 2 గంటలు ఉంటాయి మ్యాక్సిమం. ఏది నేను చెప్పి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న, ఎంత ట్యాక్స్ కట్టాలి, కట్టేయండి, ఇచ్చేయండి. కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను. 4 గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ 3000 కోట్లు పోయింది, ఇక్కడ 400 కోట్లు. అంటే ఆ ఫిగర్ నేను ఆడిటర్ కాదు, గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను. కాకపోవడం సారు ఇంకా ఆల్రెడీ ఆడిటర్ అయినట్టే. అలా కాదు, వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా పనులు అవ్వలా. నా అకౌంట్స్నే కనీసం 2 దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ నా మన జాతి వనరులు కానీ మన జాతీయ వనరులు కానీ మన జాతీయ సంపద కానీ దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయిపోయి నేను కూర్చొని ఎత్తుకుతా ఉన్నాను. ఇక్కడ ఏముంది దీనికి దానికి తేడా అని చెప్పండి నాకు. ఈ 100 కోట్లు ఎట్టింది ఇన్నరా, 20 ఏళ్ళ సొంత లెక్కలు చూసుకుంటేందుకు 2 గంటల టైం ఇయ్యని పవన్ సార్ ఇప్పుడు 20 రోజులన్న కాక ముందే గంటల కమానం కూర్చొని అధికారులు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా లెక్కలు తేలేదాక ఇడుస్తలేడట. ఇక అట్లనే నేను జీతం ఖచ్చితంగా తీసుకుంటా, పబ్లిక్ కట్టిన ట్యాక్స్ పైసలతో తీసుకున్న జీతంలా రూపాయి రూపాయికి న్యాయం జరిగేటట్టు పనిచేస్తా అని మొదలు చెప్పే కదా. కానీ ఇప్పుడు ఖాళీ ఖజానాను చూసినాక రామునికి ఉడత సాయం లెక్క, చంద్రునికో నూలు పోగు లెక్క, జీతం తీసుకోకుండానే ఆసరా కావాలని డిసైడ్ అయినట్ట సారు. అంతేనా సారు? ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తాను. మొత్తానికైతే ఆంధ్ర జమా ఖర్చుల పద్దుల లెక్కలను అవపోసరా పెట్టి ఆడిటర్ అవుతుండనట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ ఇట్లా.